వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్పై భూకబ్జ ఆరోపణల నేపథ్యంలో మండల కేంద్రంలోని ఈటెల రాజేందర్ సొంత గ్రామంలో ఈటెల అభిమానులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టగా భారీగా మోహరించిన పోలీసులు ఈ సందర్భంగా టీఆర్ఎస్పీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ సంతోష్ కుమార్ కుట్రలో భాగంగానే మంత్రి ఈటెలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రత్యక్షంగా ఈటెలను ఎదుర్కోలేకనే భూకబ్జాల పేరుతో ఈటెలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఏదైతే ఆమరణ దీక్షకు పూనిండో అంతకంటే ఎక్కువగా మా హుజూరాబాద్ నియోజకవర్గంలో మా కమలాపూర్ ఉప్పలు రైళ్లు ఏదైతే ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే రైలు పట్టాల మీద 7 రోజుల పాటు నిద్రపోయి పొద్దున రాత్రి అనకుండా రైలు పట్టాల మీదనే ఉండి రైలు మార్గాలను స్తంభింపజేసి కేంద్రాన్ని ఒప్పించి కేంద్రాన్ని మెప్పించి కేంద్రాన్ని భయపెట్టించి తెలంగాణ తీసుకురావడంలో చాలా గొప్ప కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. బిడ్డ కేటీఆర్ కేసీఆర్ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీరు చేసిన అసత్యపు ఆరోపణలు మానుకొని మీ ఎంక్వైరీ కమిషన్ ను వెనక్కి తీసుకోకపోతే మీకు రాబోయే రోజులలో మీ గడీలు బలగొట్టి మిమ్మల్ని బయటికి లాక్కచ్చే చేస్తాం. బిడ్డ మా హుజూరాబాద్ నుంచి మీ ప్రగతి భవన్ ముట్టడించి మిమ్మల్ని ఎట్లా చేయాలి. ఈరోజు ఈటెల రాజేందర్ నీతి న్యాయం ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఏ ఒక్క పేషెంట్ దగ్గరికి ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క మంత్రి గాని వెళ్లలేదు. అలాంటిది మా నాయకుడు ఈటెల రాజేందర్ అన్న వెళ్లాడు. కాబట్టి రాష్ట్రంలో ఈటెల రాజేందర్ కు పెరుగుతున్న ప్రజాదరణ ఓర్చుకోలేకనే మీరు ఇవన్నీ చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి పిచ్చి పిచ్చిగా ఏం చేయొద్దు. ఈటెల రాజేందర్ మీద ఈగా కూడా వాలనీయం. కేసీఆర్ కేటీఆర్ ఖబర్దార్, నీ గడిల పాలన అంతమయ్యే రోజు దగ్గర పడ్డది.